వెల్కమ్ టు అవర్ ఛానల్ చాతుర్మాస ఆధ్యాత్మిక శక్తిని మేలుకొల్పే సమయం పరిగణించబడుతుంది శాస్త్రంలో మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి పన్నెండు రాశుల్లో నాలుగు రాశుల వారికి చాతుర్మాసంలో విశేషమైనటువంటి అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఈ రాశుల వారికి ఈ రోజు నుంచి కూడా విశేషమైనటువంటి యోగాలు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజున విష్ణుమూర్తికి అంకితం చేయబడింది తొలి ఏకాదశి హరిశైని ఏకాదశి దీనిని దేవసైని ఏకాదశిని అంటారు నవంబర్ నాలుగు వరకు జరిగే హరిసైన ఏకాదశి నుంచి చాతుర్మాసం ప్రారంభమవుతుంది ఈ యొక్క సమయంలో నాలుగు నెలల పాటు మాంగ్లీ పనులు నిలిచిపోతాయి విశ్వాసానికి సంరక్షణ విష్ణువు ఒక నాలుగు నెలల పాటు నిద్రలో ఉంటాడు ముఖ్యంగా చాతుర్మాస ఆధ్యాత్మిక శక్తిని మేలుకొల్పితే సమయం పరిగణించబడుతుంది శాస్త్రంలో మొత్తం పన్నెండు రాశులు ఉన్నాయి ఈ పన్నెండు రాసుల్లో ఇప్పుడు చెప్పబోతున్నటువంటి ఈ రాశుల వారికి సాక్షాత్తు ఆ లక్ష్మీ నారాయణ యొక్క అనుగ్రహంతో ఈ యొక్క చాతుర్మాసంలో విశేషమైనటువంటి అనుగ్రహాలు రాబోతు ఉన్నాయి ఈ రాశుల వారికి ఈ యొక్క చాతుర్మాసంలో నిద్రించే రోజుల్లో ఈ రాశుల వారికి నిద్ర లేస్తారని చెప్పుకోవచ్చు మరి అదృష్టం పట్టబోతున్నటువంటి ఆ రాశులు ఎవరో మనం వివరంగా తెలుసుకుందాము తొలి ఏకాదశి ఎంతో విశేషమైనటువంటి రోజు దీనిని ప్రతి ఒక్కరు కూడా ఎంతో శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు సంవత్సరంలో వచ్చే మనకు ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఈ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది ఈ రోజు నుంచి మనకు పండుగలు మొదలవుతాయి మన తెలుగు సంవత్సరాన్ని మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు ఆ లక్ష్మీనారాయణ యొక్క కృప ఈరోజు ఎంతో మీరు చేసినటువంటి పూజా విధానాలు ఉపవాస దీక్షల కారణంగా మీకు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఈ రోజు నుంచి కూడా ఆ లక్ష్మీదేవి యొక్క కృపతో మీకు విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు మరి ఆ రాశుల వారు ఎవరో వివరంగా తెలుసుకుందాము వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి తొలి ఏకాదశి పండుగలకు ఆదిగా చెప్తారు తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను కూడా వెంట పెట్టుకుని వచ్చేది తొలి ఏకాదశి పర్వదినము ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు సంవత్సరం మొత్తం మీద కూడా ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయి ప్రతి పక్ష ప్రతి నెలలో కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి ప్రతి మాసంలోనూ కూడా ఏకాదశి అంటే పదకొండు అని అర్థం మనకున్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పని చేయించే అంతరేంద్రియమైనటువంటి మనసు కలిపితే పదకొండు చెప్తాము ఈ పదకొండు ఏకోట్ముఖంగా పనిచేసినటువంటి యొక్క సమయమే ఏకాదశి మాస ఏకాదశి తొలి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు దీనినే సైన ఏకాదశి ప్రథమ ఏకాదశి హరివాసరము వాసన అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో శేష పాన్పు పైన పయనిస్తాడు అందుకే దీనిని సైన ఏకాదశి అంటారు ఇంతటి పరమ పవిత్రమైనటువంటి యొక్క ఏకాదశి పర్వదినం నుంచి మనకు ఉన్నటువంటి పన్నెండు రాసులలోనూ కూడా ఇప్పుడు చెప్పబోతున్నటువంటి యొక్క నాలుగు రాసుల వారి యొక్క జీవితంలో పర ఎన్నో యోగాలు రాబోతూ ఉన్నాయి వీరి యొక్క జీవితంలో సుడి ఉంది వీరు తొక్కినట్లే కుబేరులుగా మారేటటువంటి ఎన్నో గొప్ప అవకాశాలు యోగాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాసులలో మొట్టమొదటి రాశి వారు సింహరాశి జాతకులు మక నాలుగు పాదాలు పూర్వ పాల్గొని నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటవ పాదం సింహరాశిలోనికి వస్తుంది ఈ యొక్క సింహరాశి జాతకులకు చెందుతాయి ఈ సింహరాశి వారి యొక్క జీవితంలో ఈ యొక్క తొలి ఏకాదశి పర్వదినం తర్వాత నుంచి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు యోగాలు కూడా ఉన్నాయి అసలు ఎటువంటి కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కుటుంబంలో కష్టాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా మీ యొక్క జీవితంలో నుంచి తొలగిపోబోతూ ఉన్నాయి కొత్త కొత్త స్నేహితులను కలుసుకోవటం అనేది జరుగుతుంది మీరు ముఖ్యంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు విద్యార్థులకు కూడా ఈ యొక్క సమయం ఏదైతే ఉందో ఈ యొక్క సమయం అనేది చాలా అద్భుతంగా బాగా అద్భుతంగా కలిసి రాబోతూ ఉంది చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఈ రాశి వారికి చెప్పుకోవచ్చు మీరు కాన్సన్ట్రేషన్ అనేది చేసి బాగా కనుక చదువుకున్నట్లయితే మీ యొక్క విద్యాపరమైనటువంటి జీవితంలో మీరు ఉన్నతమైనటువంటి స్థానానికి స్థాయికి వెళతారు స్థలాలను వాహనాలను తప్పకుండా కొనుగోలు చేస్తారు వాటితో కూడా ప్రాఫిట్ అనేది వస్తుంది కొత్తగా బిజినెస్ ఏదైతే ఉందో ఈ యొక్క సింహరాశి జాతకులకు చాలా అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు గతంలో ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి ఆందోళనలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి మనశ్శాంతి ప్రాప్తిస్తుంది ఈ యొక్క సింహరాశి జాతకులకు సహజంగానే దైవభక్తి అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది అందుకే వీరిని ఎప్పుడూ కూడా ఈ రాశి జాతకులకు ఇంతటి అద్భుతమైనటువంటి అదృష్టం కనుక మీరు సింహరాశి జాతకులు అందుకని సింహరాశి జాతకులు అదృష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే మిస్ చేసుకోకండి ఇలాంటి అదృష్టమైనటువంటి కాలం మీరు జీవితంలో చూడలేరు ఈ యొక్క సమయాన్ని మీరు వినియోగించుకోండి ఈ యొక్క తొలి ఏకాదశి పర్వదినం నుంచి నక్కతోక తొక్కి కుబారులు కాబోతూ ఉన్నారు తరువాత రాశి వారు కన్యా రాశి వారు ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు యొక్క కన్యా రాశి జాతకులకు చెందుతూ ఉంటాయి వీరికి కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి యొక్క తొలి ఏకాదశి పర్వదినం నుంచి ఎంతో అదృష్టాన్ని అమోఘమైనటువంటి యోగాలను తెచ్చి ఉంది అన్ని కూడా అనుకూలమైనటువంటి అద్భుతవంతమైనటువంటి ఫలితాలే మీ కళ్ళ ముందు రాబోతు ఉన్నాయి మీరు ఏ పనిలోనైనా విజయాలను మీ కళ్ళతో చూస్తారు విజయాలను ఉన్నారు సంతానము కలగలేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది సంతాన ప్రాప్తి కలగటానికి అవకాశాలు ఎన్నో ఏర్పడపోతూ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు రావటానికి అవకాశాలు ఉన్నాయి మీకున్నటువంటి కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కుతుంది భవిష్యత్తు గురించి ఎక్కువగా కూడా ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు పూర్తిగా మారిపోవడానికి అవకాశాలు ఉన్నాయి మీ యొక్క తల్లిదండ్రులతో కలిసి ఎంతో ఆనందకరమైనటువంటి అద్భుతవంతమైనటువంటి జీవితాన్ని మీరు గడపడానికి అవకాశాలు ఉన్నాయి వివాహాలు జరగట్లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వ్యక్తులకు కూడా వివాహం కుదరడానికి సమయంలో ఈ యొక్క సమయం ఏదైతే ఉందో ఈ యొక్క సమయంలో కూడా మీకు వివాహాలు జరగటానికి అవకాశాలు కూడా లేకపోలేదు మీరు కోరుకున్నటువంటి ప్రతి కోరిక తప్పకుండా నెరవేరేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఏ పని చేసినా ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఏదైనా సరే కొత్త కొత్త పనులను ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే ధైర్యంగా కనుక మొదలు పెట్టినట్లయితే ప్రతి పనులను కూడా విజయం మీ సొంతమవుతుంది అవుతుంది ఖచ్చితంగా మీరు ఎన్నో లాభాలను అదృష్టాలను తప్పకుండా పొందుతారు ఆరోగ్య కూడా అద్భుతంగా ఉంటుంది ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో కూడా సఖ్యత కలుగుతుంది ఎంతో ఆనందంగా అద్భుతంగా మీ యొక్క జీవితాన్ని గడుపుతారు భాగస్వాములతో కూడా ఎంతో సంతోషకరమైనటువంటి సమయాన్ని కూడా మీరు ఉన్నారు ప్రేమ వివాహాలన్నీ కూడా ఫలిస్తాయి ప్రేమ వివాహాలను కూడా ఇంట్లో పెద్దలు మీకు అంగీకరించడం అనేది జరుగుతుంది మొత్తం మీద యొక్క రాశి జాతకులకు యొక్క తొలి ఏకాదశి పర్వదినం నుంచి కూడా మీకు ప్రతిదీ కూడా ఎంతో అద్భుతంగా ఆమోకంగా కలిసి వస్తుంది అని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారని చెప్పాలి దైవం యొక్క సహాయంతో మీరు చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా ఎన్నో విజయాలను అద్భుతమైనటువంటి యోగాలను తప్పకుండా మీ కలతో మీరే చూస్తారు ఉన్నత స్థాయికి కూడా వెళ్ళడానికి అవకాశాలు లేకపోలేదు తరువాత జాతకులు మకర రాశి జాతకులు ఈ యొక్క మకర రాశి జాతకులకు వచ్చేటటువంటి తొలి ఏకాదశి నుంచి కూడా వీరి యొక్క అదృష్టం ఈ యొక్క మకర రాశి వారి యొక్క జీవితం మారిపోతూ ఉంది మీకు స్నేహితులు బంధువులు యొక్క సహాయ సహకారాలు చాలా మెండుగా లభిస్తూ ఉంటాయి మీకు అంతా కూడా ఎంతో అనుకూలంగా అద్భుతంగానే మీ యొక్క గ్రహస్థితి అనేది నడవబోతూ ఉంది వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తులకు వ్యాపారంలో యోగాలు కలుగుతాయి ఎన్నో లాభాలను గడిస్తారు ఉద్యోగాలు కూడా చేస్తారు ఉద్యోగాల్లో కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మీకు ఉంటుంది ఈ రాశి వారికి అన్ని కూడా లాభాలే ఉన్నాయి గొప్ప గొప్ప ప్రయోజనాలు యోగాలే మీకు ప్రాప్తించబోతూ ఉన్నాయి విద్యార్థులు కూడా ఎంతో సులువుగా విజయాలను సాధించే తీరుతారు వీరికి ఈ ఒక తొలి ఏకాదశి పర్వదిన నుంచి కూడా ఎంతో అద్భుతంగానే ఉండబోతూ ఉంది మరి అదృష్టం పద్దబో తర్వాత రాసి రుచికి రాసి వారు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి తర్వాత రాశి వారు రుచికి రాశి వారు ఈ రాశి వారు నక్క తొక్కి పట్టబోతూ ఉంది వీరికి ఉన్నటువంటి కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ఎప్పటి వరకు మీరు ఏవైతే ఎదుర్కొన్నారో ఎన్నో రకాలుగా కష్టాలను నష్టాలను పడుతూ వస్తూ ఉన్నారు ఇబ్బందులను కూడా అనుభవిస్తూ వస్తూ ఉన్నారు కానీ ఈ యొక్క తొలి ఏకాదశి పర్వత నుంచి కూడా అవన్నీ కూడా ఉన్నాయి మీ కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలం దక్కుతుంది ఒక కనటువంటి అవకాశాలు మీ కళ్ళతో చూస్తారు ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి